आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। डिप्टी स्पीकर पद्मा राव ने सहाफत को जारी एक बयान में कहा कि तेलंगाना हुकूमत की जानिब से बेरोजगार नौजवानों के लिए खाली आसामियों की भर्ती के ऐलान के पेश नज़र नौजवानों को मुफ्त कोचिंग सेंटर का क्याम अमल में लाया जा रहा है ताकि नौजवानों को मुलाजमत हासिल करने में मदद मिल सके। हल्के से ताल्लुक वाले तमाम तलबा का मुस्तकबिल रोशन हो, इस गर्ज़ से कोचिंग सेंटर का क़याम अमल में लाया जा रहा है। लिहाजा तमाम तलबा इस कोचिंग सेंटर से भरपूर फ़ायदा उठाएँ। उन्होंने मज़ीद कहा कि सिकंदराबाद हल्के को हर लिहाज से तरक्की देकर एक मिसाली हल्का बनाया जाएगा। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। दाने गत पोटो चाल मेपर मैं गेलिस्ते अच्छा इतना मैं चपले का जूनियर डिग्री कॉलेज अच्छा को मंदी ये पेर सिग्चे अल लेने मुंडमी तल कुंत इट आर्डर का चाल वस्तुवाली अब సరే నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసింటే జూనియర్ డిగ్రీ కాలేజ్ తీస్తున్నాం ఇది సెకండ్ టర్మ్ గెలిచిన వెంటనే చెప్పినాము కాలేజ్ చేసారు కొన్ని వేల మంది అలా వచ్చారు స్టూడెంట్స్ పోతున్నారు నాకు తెలిసి మొత్తం హై స్కూల్ నుంచి మొదలయ్యి జూనియర్ డిగ్రీ అంతా 6000 స్టూడెంట్ ఏమో ఉన్నట్టుంది అది దీనికి ఏమైంది సపరేట్ జూనియర్ డిగ్రీ కాలేజ్కు సపరేట్ బిల్డింగ్ లేవు మాది ఇక టైం అడ్జస్ట్మెంట్ చేసుకొని అలా తీసుకుంటున్నాం ఒక్కోసారి ఒక రెండు సార్లు లేకపోతే ఆ గేట్ లోపల పోగానే ఆ చెట్టు కిందనే ఉన్నారు స్టూడెంట్స్. మీరు కూడా చూస్తుండే చెప్పారు కట్టిస్తాను అయితే అక్కడ ల్యాండ్ చేయాలంటే ప్రతి దానికి ఇప్పుడు ఏమైతుందో అంటే ఒకడు మన సికింద్రాబాద్కి పట్టిన దరిద్రం రెండు రకాల దరిద్రం ఉంది ఇట ఒక 30% దరిద్రము రైల్వే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొదలైంది అంటే సౌత్ లాలో కూడా నార్త్ లాలో కూడా మెట్టుగట్ట ఈ ప్రాంతం అంతా పోయి మనం అడగుట టచ్ అయ్యేదానిక ఆ దళితనం రైల్వే లేదు ఉన్నది. ఇక ఇక్కడి నుంచి మొదలు పెడితే ఉస్మానియా యూనివర్సిటీ ఈ నుంచి మొదలై వీళ్ళ యూనివర్సిటీ కంట్రోల్ ఉన్నది. అక్కడ ఇక్కడ ఆంధ్రలో 60% ఈ రెండు డిపార్ట్మెంట్ల కంట్రోల్ ఉన్నాయి. మన ఈ జిహెచ్ఎంసీ కంట్రోల్ అసలు లేనే లేదు. చేయాలని మనకు ఆపేక్ష ఉన్నా కానీ మనకు అందుబాటులో స్థలాలు లేవు. సరే దానికి ఏం చేస్తామో దాని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్యూబీలు వీటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి అనుకునేది మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మీదికేరు పోయేది ఉంటే మీదికేరు పోక కిందికేరు పోతాం మరలా దానికి అయితే సొల్యూషన్ తీస్తున్నాం. ఈ జూనియర్ డిగ్రీ కాలేజ్ చేసాక సెంత పెరిగింది బాగా మనకు అలా. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మన దగ్గర లేకుండే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ జీవో ఏదైనా వెళ్ళిందంట అంటే ఈవెన్ మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ని బట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం లోపల సీతాబల్మండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మొట్టమొదటి జీవో. దాని తర్వాతనే మిగతా అయినా వచ్చినాయి. అప్పుడు ఏమైందంటే టీడీపీ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి ఉన్న టీడీపీ ఎండింగ్లో ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక 10 సంవత్సరాలు రాలేదు. ఈ 11 సంవత్సరాలు అసలు కొత్త జూనియర్ కాలేజీలు లేవు.